చేయాలి దుల్పేట విషయంలో అని చెప్పినాం అధ్యక్ష త్వరలోపలే నాకు తెలిసి ఒక సమగ్ర కార్యాచరణ అక్కడ ఉన్న ఆ సోషల్ స్టిగ్మా మనకు మంచిది కాదు డెఫినెట్ గా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ని జిహెచ్ఎంసి కమిషనర్ ని ఇంకా పోలీసు మరియు ఎక్సైజ్ అధికారులను ఇంకా అవసరం పడితే కొత్త వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులను తీసుకొని మొత్తం టీంగా పోయి అక్కడ పరిస్థితులన్నీ మాట్లాడి తప్పకుండా దాన్ని సెటిల్ చేస్తాం తెలంగాణలో ఏ ముక్కైనా మనదే కాబట్టి ఖచ్చితంగా దాన్ని చేస్తాం అధ్యక్ష దాని డౌట్ అవసరం లేదు గౌరవ సభ్యులు నలుగురు సభ్యులు పాల్గొని ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు పట్టి విక్రమార్క గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు రాజాసింగ్ గారు పాల్గొన్నారు అధ్యక్ష ఈ సంక్షేమ విషయాల మీద వారందరికీ నా ధన్యవాదాలు నేను ఒకటే మాట మనవి చేస్తా అధ్యక్ష సరే బట్టి విక్రమార్క గారు చాలా తెలివిగా వారు పునాదుల మీదనే కదా మీరు ఇల్లు కడుతున్నారని చెప్పినారు సంతోషం కానీ ఇది ఎట్లా ఉంటుందంటే అధ్యక్ష ఈ మధ్య రాజకీయాల్లో కొన్ని చీప్ విషయాలు కూడా వింటా ఉన్నాం ఏదైనా మంచి పని కేంద్రం కావచ్చు లేదా రాష్ట్రం కావచ్చు ఏమైనా చేస్తే చాలా చీప్గా మాట్లాడారు కొందరు ఏంటంటే మీ జేబులకి వెళ్ళి ఇస్తానరా ఎవరైనా నిచ్చినరా అధ్యక్ష ఇస్తారా మొత్తం ప్రపంచంలో అమెరికాలో ఇస్తారా లండన్లో ఇస్తారా ఇక్కడ ఉంటుందా ఇటువంటివి కూడా మాట్లాడతారు ప్రజలు కట్టేటటువంటి పన్నులకు సమన్వయం చేసి ఒక ధర్మబద్ధంగా వ్యవహరించి తిరిగి ప్రజలకు ఎంత ఉజ్వలంగా మనం వాళ్ళ యొక్క అవసరాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం తాత్కాలిక మధ్యకాలిక దీర్ఘకాలిక అవసరాల కోసం ఎట్లా వాడతామనేది వారి యొక్క నైపుణ్యం మీద వారి ఆలోచన దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది దాన్నే ప్రజలు హర్షిస్తారు దాన్నే ప్రజలు సపోర్ట్ కూడా చేస్తారు మేము మొదటి టర్మ్లో గెలిచినాం అధ్యక్ష తక్కువ మెజార్టీతో గెలిచినాం రెండో టర్మ్కి వచ్చేటప్పటికీ 88 సీట్లతో గెలిచినాం దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద పీపుల్స్ కోర్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ కోర్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద డెమోక్రటిక్ వరల్డ్ వాళ్ళు తీర్పు చెప్పినారు అక్కడనే ఆగలేదు అధ్యక్ష 32 జిల్లా పరిషత్స్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ ఆల్ 32 బ్యాలెట్ బాక్స్తో నోటేస్తారు అధ్యక్ష ఆల్ 32 జిల్లా పరిషత్ సార్ టీఆర్ఎస్ జడ్పీ చైర్పర్సన్ మున్సిపాలిటీ 141 ఉంటే 136 చైర్పర్సన్ సార్ టీఆర్ఎస్ పర్సన్స్ మేయర్ హైదరాబాద్లో అఫ్కోర్స్ మేము ఫ్రెండ్లీ పార్టీ ఉన్నాం మజ్లిస్ మేము లాస్ట్ టైం మాకే ఇచ్చినారు ఈసారి కూడా మాకే ఇచ్చినారు అట్లా మిగతా కార్పొరేషన్లు కూడా మేము అట్లే వచ్చినాం ఇట్లా అనేకంగా పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ మండలాలు కానీ మొత్తం కూడా అప్పచెప్పినారు నేను ప్రజలకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను టాప్ టు బాటం పని అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే స్థానిక సంస్థలు కూడా అధికార పార్టీ ఉంటే చాలా సులభంగా జరుగుతాయి అందుకే ఇలా గ్రామాల్లో మనం వికాసం కనపడతాం సో లీవింగ్ దట్ అసైడ్ సార్ వెల్ఫేర్ కార్డుకు వచ్చినప్పుడు మనకు అతి ముఖ్యంగా డౌన్ ట్రాడెన్లో ఉన్నది ఎస్సీసు ట్రైబల్సు మన బీసీసు మన మైనారిటీస్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అధ్యక్ష వీళ్ళనే ఎక్కువ పరిగణలోకి తీసుకుంటాం అప్పర్ కాస్ట్లో కూడా కొంత పేదరికం ఉంది పర్సంటేజ్ తక్కువ ఉంటుంది వాళ్ళ కొద్దిగా గొప్ప మంచి చూడడం ఉంటుంది కొద్దిగా పర్సంటేజ్ తగ్గుతుంది వాట్ ఈస్ దట్ యూ డిడ్ ఎవ్రీ గవర్నమెంట్ డస్ సంథింగ్ ఇట్స్ నాట్ దట్ నోబడీ ఎవరు కూడా ఏం చేయకుండా ఉండరు ప్రతి వాళ్ళు చేస్తారు ఎంత గొప్పగా చేశామన్నదే ఇక్కడ పాయింట్ ఎంత కన్సర్న్ చూపెట్టినాము ఎంత పని జరిగిందన్నది ఒక పాయింట్ అధ్యక్ష అధ్యక్ష పది సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ చాలా వాళ్ళు పొగిడినారు చాలా గొప్పలు చెప్పుకున్నారు చాలా చాలా మాట్లాడినారు ఇంకా ఒక మాట నేను అనివార్యంగా చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష ఐ స్టార్టెడ్ తెలంగాణ అజిటేషన్ ఇన్ ద ఇయర్ 2004 to 2014 కాంగ్రెస్ వాజ్ ద రూలింగ్ పార్టీ హియర్ కమ్సే కమ్ తెలంగాణ అజిటేషన్ సే డర్కే తో కరా సక్తే థే అగర్ హమారే కాంగ్రెస్ కే తెలంగాణ రీజన్ కే ఉస్ సమయ కే రీజన్ ఆజ్ కే రియాసత్ హై వో సహీ అఖ్లాక్ రఖతే తెలంగాణ అజిటేషన్ కో బతాతే హువే కాఫీ మత్లబ్ పైసే లా సక్తే థే తరక్కీ భీ లా సక్తే థే వో కామ్ నహీ హువా
ద రిజల్ట్ ఆఫ్ దట్ ఈస్ ఆయన చాలా తెలివిగా బట్టి విక్రమార్క గారు మీరు పోల్చొద్దండి. తెలంగాణ ఉద్యమం జరుగుతుంది అధ్యక్ష, 2004 to 2014 అవర్ ఎమ్మెల్యేస్ వర్ ఫైటింగ్ హియర్, వీఆర్ ఫైటింగ్ దేర్, జరుగుతూ ఉంది. నేను కూడా ఉన్నా ఒక టర్మ్, ఆ టర్మ్ టైంలో బై ఎలక్షన్లు గెలిచొచ్చి. నెట్ రిజల్ట్ ఏంటంటే అధ్యక్ష, నిధులను సమకూర్చడం, సంపదను సమకూర్చడం, మళ్ళీ తిరిగి ప్రజలకు చక్కటి పద్ధతులలో వాళ్ళకు అప్పజెప్పటం. ఇక్కడ 3-4 జరుగుతున్నాయి అధ్యక్ష, ఒకటి జరుగుతలేదు, ఒక రంగంలో జరుగుతలేదు. వెల్ఫేర్ జరుగుతూ ఉంది, క్యాపెక్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరుగుతూ ఉంది. ఇండియాలో నంబర్ 1-2 ప్లేస్లో ఉంటాం అధ్యక్ష, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేసే రాష్ట్రాలలో ప్రథమ స్థానంలో ఉంటాం మనం. వీఆర్ నాట్ నెగ్లెక్టింగ్ ద క్యాపెక్స్ ఏరియా ఆల్సో. దీర్ఘకాలికమైన ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి, పారిశ్రామిక విధానంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఐటీ రంగం ప్రపంచానికి అందరికీ తెలుసు, ఆధ్యాత్మిక రంగంలో కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళని మేము గౌరవిస్తాం, మా పార్టీ పాలసీ అది. ఏదో ఒక రిలీజియన్ వాళ్ళని గౌరవించండి, ఇంకోళ్ళని డిజిరిగార్డ్ చేయండి, నో, వీ డోంట్ యాక్సెప్ట్ దట్. ఎవ్రీబడి షుడ్ బి రెస్పెక్టెడ్, అందరు గౌరవించబడాలి, అందరికి అవసరాలు ఉంటాయి. ఇవాళ సెంటిమెంట్లు వాళ్ళకుంటాయి, ఇవాళ నమ్మకాలు వాళ్ళకుంటాయి, ఇవాళ విశ్వాసం వాళ్ళకుంటాయి, అన్ని కూడా గౌరవిస్తాం. ఇక్కడ ఆధ్యాత్మిక పరిమళాలు కూడా వెదజల్లబడుతున్నాయి అధ్యక్ష. కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, ఏదో డ్రైగా సంక్షేమం, మధ్యకాలిక అవసరాలు, దీర్ఘకాలిక అవసరాలు, అట్లనే ప్రజలు సెంటిమెంట్గా భావించేటువంటి డివోషనల్ మ్యాటర్స్లో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ అన్నీ చేస్తా ఉన్నాం. ఇంతకుముందు అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పినారు, మక్కా మసీద్ సంబంధించినటువంటి రిపేర్స్ జరుగుతా ఉన్నాయి, మసీదుల గవర్నమెంట్ అక్కడక్కడ రిపేర్స్ కానీ కొత్త వాటికి కానీ డబ్బులు ఇస్తూ ఉన్నాం, కొన్ని చర్చలకు కూడా ఇస్తూ ఉన్నాం. అట్లనే ధర్మపురం నుంచి మొదలుకుంటే అధ్యక్ష, యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు ఏ గవర్నమెంట్ ఇచ్చింది అధ్యక్ష, బోనాల పండుగ జరిగితే చూసినరా, పట్టించుకున్నారా? బోనాల పండుగ జరిగితే మా హైదరాబాద్ నగర మంత్రి మహమూద్ అలీ గారు ముందుంటారు అధ్యక్ష. ముందు 2 కోట్లు ఇచ్చినాం, 5 కోట్లు ఇచ్చినాం, ఇలా 15 కోట్లు ఇస్తూ ఉన్నాం. ప్రతి ఆలయానికి రంగులేసి పూజ చేసి పూజ చేసి బోనాల పండుగకు ప్రతి చిన్న టెంపుల్ని కూడా, ఈ బస్తీ ఆ బస్తీ లేదు అధ్యక్ష, అది ఏ పేటలో ఉన్నా ఏ బస్తీలో ఉన్నా హైదరాబాద్ సెంట్రిక్గా జరుగుతుంది కాబట్టి దానికి కూడా డబ్బులు ఇచ్చి అన్ని రకాలు చేస్తా ఉన్నాం. యాదాద్రి టెంపుల్ విశ్వవిఖ్యాతమైనటువంటి పద్ధతిలో జరుగుతూ ఉంది అధ్యక్ష. నేను ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇన్వైట్ చేసినాను, వారు వస్తామన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కూడా రమ్మన్నాం, ఇంకా చాలామంది వస్తామన్నారు. అద్భుతమైనటువంటి యాగ నిర్వహణ చేసి బహుశా నవంబర్లో డిసెంబర్లో జరుగుతుంది అధ్యక్ష. నేను లాస్ట్లో చెప్తా అధ్యక్ష, మేము చేసింది ఏంది అనే దానికి పది సంవత్సరాల కాంగ్రెస్ కాలంలో ఎస్సీ వెల్ఫేర్ మీద వాళ్ళు 6,198 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష, 10 ఇయర్స్. మేము 7 ఇయర్స్లో 23,296 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఏం చేసిందంటే ఒక చేసినాం అధ్యక్ష. ఐ స్టాండ్, ఇట్ ఈజ్ ఆడిటెడ్ ఫిగర్స్, ద ఫిగర్స్ విచ్ ఐ హ్యావ్ గివెన్ టుడే టు ద హౌస్ ఆర్ ఆడిటెడ్ బై ది కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆ ఫిగర్సే ఇచ్చినాం. చీఫ్ సెక్రటరీ గారు స్వయంగా, ఫైనాన్స్ సెక్రటరీ గారు స్వయంగా కూర్చొని వాళ్ళు చిన్న క్లర్క్స్ కాకుండా అన్ని డిపార్ట్మెంట్ల సెక్రటరీలను పిలిపించి శాసనసభకు ఇచ్చేది ఎప్పుడు ఇచ్చినా చాలా జాగ్రత్తగా ఇవ్వాలని మనం ఒక మాట చెప్తే దాన్ని తీసుకొని వాళ్ళు స్వయంగా చేయించినారు. దీస్ ఆర్ ఆల్ ఆడిటెడ్ బై ది కాగ్, ఎవ్రీ ఫిగర్. ఆ 10 ఇయర్స్ది కూడా, ఈ 7 ఇయర్స్ది కూడా. ట్రైబల్ వెల్ఫేర్లో వాళ్ళు 3,438 కోట్లు ఖర్చు పెట్టినారు అధ్యక్ష, గిరిజనుల అభివృద్ధి కోసం. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది 14,447 కోట్లు అధ్యక్ష, 7 ఇయర్స్. బీసీ వెల్ఫేర్ గురించి వాళ్ళు 6,593 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టినారు. తెలంగాణ గవర్నమెంట్ 19,535 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. మైనార్టీ వెల్ఫేర్ గురించి అధ్యక్ష, మేము ఒక్క సంవత్సరం పెట్టిన బడ్జెట్ కూడా పెట్టలే. 10 ఇయర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ మైనారిటీ బడ్జెట్ డస్ నాట్ ఈవెన్ ఈక్వేట్ విత్ 1 ఇయర్స్ బడ్జెట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఎస్ సార్,
వారు మొత్తం మైనారిటీ వెల్ఫేర్ గురించి 10 ఇయర్స్ లో 925 కోట్లు వాళ్ళు పెడితే 6971 కోట్లు మేము పెట్టాం అధ్యక్ష. దిస్ ఈజ్ ద చేంజ్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో 4510 కోట్లు 10 ఏళ్లలో వాళ్ళు ఖర్చు పెడితే 7 ఏళ్లలో మేము మొత్తం 9916 కోట్లు పెట్టాం అధ్యక్ష. ఇవి ఫ్యాక్ట్స్, ఫిగర్స్, ఆడిట్ చేయబడ్డ ఫిగర్స్ అధ్యక్ష, సభకు అనేక సార్లు సమర్పించిన ఫిగర్స్ అధ్యక్ష. టోటల్ గా చూస్తే 10 ఇయర్స్ లో ఈ 5 ముఖ్యమైనటువంటి సెక్షన్స్ ఏవైతున్నాయో, అల్పాదాయ పేద వర్గాలు, పేదరికం ఎక్కువగా ఉన్న వర్గాలు, అందులో మొత్తం టోటల్ గా 10 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన ఖర్చు 21663 కోట్లు. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టింది 74165 కోట్లు అధ్యక్ష. యావరేజ్ తీస్తే ప్రయాణం 2166 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉమెన్ గురించి 10 ఇయర్స్ లో సంవత్సరానికి వాళ్ళు 2166 కోట్లు ఖర్చు పెడితే 7 ఏళ్లలో మేము ప్రతి సంవత్సరానికి 10118 కోట్లు ఖర్చు పెట్టినాం. 5 ఫోల్డ్స్ మోర్ దాన్ ద కాంగ్రెస్ గవర్నమెంట్. దిస్ ఈజ్ విజ్డమ్ ఆఫ్ ఎకానమీ. ఎవ్రీ గవర్నమెంట్ గెట్స్ ఫండ్స్ త్రూ ట్యాక్స్ కలెక్షన్ ఆర్ సమ్ అదర్ సోర్సెస్, రెవెన్యూ అండ్ నాన్ రెవెన్యూ. హౌ బెస్ట్ యూ యూటిలైజ్ దట్ ఫండ్, హౌ బెస్ట్ యూ యూజ్ దట్ ఫండ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పూర్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఆల్సో ఫర్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద స్టేట్ విచ్ వాజ్ సఫర్డ్ ఇన్ ది కంబైన్డ్ స్టేట్ అండ్ ఫర్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ద స్టేట్స్. ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇస్ ఇన్కట్. అధ్యక్ష, 4 విషయాలు నేను చెప్పినాను, మిగతా విషయాలు కూడా ఉన్నాయి. అంటే ప్రతి డిపార్ట్మెంట్ వారిగా ఉంది. టేబుల్స్ అన్ని గౌరవ సభ్యులకు మేము ఇచ్చినాం. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దాట్. అందుకే నేను ఒకటే మాటలు ఏం చెప్తున్నాడు, దీస్ ఆర్ ఆల్ ఆడిటెడ్ ఫిగర్స్ ఆడిటెడ్ బై ది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ప్రతి సభ్యులు గౌరవ సభ్యులకు ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ దాన్ని చరిత్ర చూడడం చేసి చెప్పి నేను చెప్పదలుచుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే వారు చెప్పిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వాటి నేను చెప్తాను తప్పకుండా. తలసరి ఆదాయం అధ్యక్ష, ఒకనాడు మీకు వ్యవసాయం రాదు, మీకు తెలివి లేదు అని మాట్లాడినటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం విడిపడ్డాం అధ్యక్ష. వాళ్ళ తలసరి ఆదాయం టుడే దేర్ పర్ క్యాపిట ఇన్కమ్ ఈజ్ 1,70,000 crores 215 రూపీస్. రూపీసే కదా, 1,70,000 crores 215 రూపీస్. మీ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాం మీరు? 1,70,000 కోట్ల 215 రూపాయలు క్యాప్ట పర్ క్యాప్ట ఇది కోట్లలు రూపాయలు, 170,000 కోట్ల రూపాయలు. తెలంగాణ ఇన్కమ్ వచ్చేసి అధ్యక్ష పర్ క్యాప్ట ఇన్కమ్ వచ్చేసి 237,632. ఎవరైతే ఎగతాళి చేసినో మనను, ఎవరైతే గందరగోళం చేసినో వాళ్ళ పరిస్థితి గది, మన పరిస్థితి గిది. ఇక మమ్మల్ని రోజు కేంద్రం ఎంత ఇచ్చింది, మీరేం చేసినారు, ఇక కేంద్రం దగ్గర ఉన్నదేంది మాకు ఇచ్చేదేంది అధ్యక్ష? కేంద్రం యొక్క పర్ క్యాప్ట ఇన్కమ్ దేశ తలసరి 1,28,829 రూపాయలు అధ్యక్ష. కేంద్రంతో మనం డబుల్ను ఆల్మోస్ట్ దగ్గర దగ్గర. కేంద్రం ఏమిచ్చింది, కేంద్రం ఇచ్చుడు ఎక్కడ తీసుకున్నా ఎక్కడ నాకు అర్థం కాదు. స్టాక్ రిప్లై నేను ఒకటి చెప్తున్న పాపం వాళ్ళకి, ఎందుకంటే ఊకే పొద్దాక వాళ్ళు ఒకటి పట్టుకున్నది అధ్యక్ష. కేంద్ర సే క్యాయా కూర్చు నహి ఆయా మరి భాయ్ మై అసెంబ్లీ మే కడే ఓకే కి జిమ్మేదారి ముఖ్యమంత్రికి నాతే కైరం అయ్యే బాత్. కేంద్రం నుంచి వచ్చేది అధ్యక్ష, నిన్న నేను చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా, ఈ పిచ్చి బంద్ చేసుకొని మీకు మంచిది కాదు ఇది, మీరు అవమానపడతారు అనవసరంగా ఇట్ ద ఎండ్. ఎందుకంటే కేంద్రం పర్ క్యాప్టన్కి ఇట్లున్నది, కేంద్రం మాతో ఎన్నో రెట్లు ఎక్కువ అప్పులు చేసింది. కేంద్రం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 52,000 కోట్లు అప్పులుంటాయి, ఇలా 1,35,000 కోట్స్ అప్పులకు పోయినది. మీ దగ్గరనే లేదు, మాకేమిస్తారు నాకు అర్థం కాదు. కేంద్ర శాఖ ఆయా కూర్చునే ఆయా జో ఆతా హై ఓ హమ్కో జో హక్ మే ఆనా హై ఓ ఆతా హై, దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్.
అధ్యక్ష మనం లెక్కలు తీసినా ఊకే వీళ్ళు మాట్లాడుతూ ఉంటే కేంద్రం నుంచి వచ్చేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని ఉంటాయి అధ్యక్ష. ఇంతకుముందు మిత్రులు రాజాసింగ్ గారు చెప్పినట్టు నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, ఇంకో అభియాన్ కావచ్చు, అది అందరికి వస్తుంది. ఇండియాలో ఒక తెలంగాణకు ప్రత్యేకంగా రాదు. దాని కింద 7.5 ఏళ్లలో ఇప్పటి వరకు వచ్చింది 42,000 కోట్ల అధ్యక్ష, జస్ట్ 42,000 కోట్స్. ఎట్ ద సేమ్ టైం మన దగ్గర నుంచి పోయింది 2,74,000 కోట్లు. ఇదికెళ్ళి పోయింది ఎంత, వచ్చింది ఎంత? తెలంగాణనే కేంద్రానికి ఇస్తుంది, కేంద్రం తెలంగాణకి ఇచ్చేది లేదు. మళ్ళొక్కసారి కుండ బద్దలు కూడా చెప్తున్నాను, ఈ దేశాన్ని సాకేటటువంటి ఈ దేశ జీడిపికి దేశ ఖజానాకు నిధులు సమకూర్చే రాష్ట్రాలు ఇండియాలో 5-6 ఉన్నాయి, 6-7 మాత్రమే ఉన్నవి. అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కుండ బద్దలు కూడా చెప్పింది అధ్యక్ష. మొన్ననే వచ్చింది రిపోర్ట్, అది మీకు నెట్లో కొడితే వస్తుంది, మీకు చూసుకోవచ్చు, అది ఓపెన్ టు ఆల్. ద బెస్ట్ కంట్రిబ్యూటింగ్ 4 స్టేట్స్లో తెలంగాణ ఉంది అని తెలంగాణను తారీఫ్ చేస్తూ వచ్చింది అధ్యక్ష. ఇది చాలా గొప్ప విషయమని కూడా వాళ్ళు పొగిడినారు. దో యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా తెలంగాణ హ్యాజ్ నౌ బికమ్ ద 4th బిగ్గెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని చెప్పి చెప్పినారు. పొద్దాకా మీకు ఎందుకు అనవసరంగా మీరు న్యూన మీరే అది మీకు దెబ్బతలుతుంది, మీకు రాజకీయంగా లాభం అయింది అనుకున్నారు, కానీ ఏం లాభం కాదు, నష్టమైతే నేను చెప్తున్నా. చెప్పుడు అంటే మరి నేను చెప్పుడు మొదలు పెడితే మరి తెలంగాణ ఉద్యమం లేక బయలుదేరిన అనుకో, నేను చాలా కష్టమవుతుంది మీకే, అది బంద్ చేయండి, ఎందుకంటే మీకు పనికొచ్చేది కాదు అది. నేను సలహా చెప్తున్నా, మీ పార్టీని పెంచుకోవడానికి చాలా మార్గాలు, మీరు అట్లా పోను కానీ ఈ పనికి మాలిన మాట పడుకుని పొద్దాకా. ఇంకొక ఆయన కేంద్రం ఇచ్చే నిధులు మీరు డైవర్ట్, నీ డైవర్ట్ నువ్వు ఇస్తే నా డైవర్ట్, మీ కేంద్రమే డైయింగ్ పొజిషన్, మీరు మాకేమిస్తారు నాకు అర్థం కాదు. ఇంత స్పష్టంగా చెప్తున్నాను ఇక, దీని తర్వాత కూడా మాట్లాడతామంటే ఐ లీవ్ ఇట్ టు దేర్ విజ్డమ్, దిస్ ఇస్ నో మీనింగ్. తెలంగాణ కంట్రిబ్యూట్స్ టు ద నేషన్, నేషన్ గివ్స్ బ్యాక్ వెరీ 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 స్మాల్ పోర్షన్, వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ తెలంగాణస్ కంట్రిబ్యూషన్. 24,000 కోట్లు వస్తాయండి మనకు, జస్ట్ 24,000 కోట్స్ మించదు అధ్యక్ష. ఇది వాస్తవమైన పరిస్థితి, ఇవి అధికారిక లెక్కలు. ఇంకోటి ఏముంటుంది అధ్యక్ష, మనకందరికి కూడా బ్యాంక్ అకౌంట్లు, ప్రభుత్వాల అకౌంట్లు ప్రైవేట్ బ్యాంకులలో ఉన్నాయి. ద నోడల్ ఏజెన్సీ ఫర్ మెయింటైనింగ్ గవర్నమెంట్స్ అకౌంట్స్ ఇస్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుని ఎగబెట్టినా, కేంద్రం ఎగబెట్టినా వాళ్ళు ఊకోరు, కట్ చేసి పడేస్తారు. మనకు వచ్చే గ్రాంట్ కట్ చేసి మనకు ఎక్కడ అప్పు బాకీని అక్కడ ఇచ్చేస్తారు, అప్పు తీర్చాలి కాబట్టి, ఫిస్కల్ ప్రుడెన్స్ మెయింటైన్ కావాలి కాబట్టి. సో ఫిస్కల్ ప్రుడెన్స్ మెయింటైన్ అయ్యే దాంట్లో భాగంగా రిజర్వ్ బ్యాంకే ఆ బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఈ అంశాలు చెప్తుంది అధ్యక్ష, ఈ ఫిగర్స్ అన్ని రిజర్వ్ బ్యాంక్, ఇవి ఎవరు దాచిపెట్టడానికి వీలు కాదు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ కేంద్రం పిచ్చి మీరు బంద్ చేసుకోండి అని నేను చెప్తా ఉన్నా. ఈ రెండవది బట్టి విక్రమార్క గారు చెప్పిన అధ్యక్ష, వారు కొన్ని మంచి సూచనలు చెప్పినారు. కేజీ నుంచి పీజీ దాకా అని చెప్పినారు అధ్యక్ష, మంచి మాట అది. వారికంటే ముందు నేను ప్రకటించిన, నాకు కూడా చాలా ప్రేమ ఉండే అట్లా చేయాలని చెప్పి. ఎందుకంటే మనం ఏ ఆస్తి లేకున్నా మంచి విద్య అందిస్తే వాళ్ళే ప్రపంచంలో పోటీపడి బతుకుతారు అధ్యక్ష, పట్టితల్లి పేదవర్గాల పిల్లలు. అయితే నేను చాలామంది ఈ విద్యకు సంబంధించినటువంటి మేధావులను పిలిచి మాట్లాడాను అధ్యక్ష. రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించే ముందు నాకే ఉండే, ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లగాడేమో మంచి కలిగిన పిల్లవాడు, ప్లే స్కూల్స్ అని ఉంటాయి అధ్యక్ష, వాళ్ళు ప్లే స్కూల్స్లో పోయినప్పుడు ఇంగ్లీష్లోనే చెప్తారు, అడగడు మనకు మంచిగా ఇంగ్లీష్ వస్తుంది. వేరే వాళ్ళు వాళ్ళతో పోటీ వాడు కొద్ది కష్టమైతుంది, అది ఎందుకు ఉండద్దు పేదలకు అని నేను ఆలోచన చేసిన అధ్యక్ష. పిలిచి మాట్లాడినాను నేను, ఒక 5-6 రోజులు ఎక్సర్సైజ్ చేసినాం. ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళలో పెట్టే డైట్ కూడా నేనే డిసైడ్ చేసిన అధ్యక్ష, మంచిగా తినాలి, మంచి పిల్లలు తయారు కావాలని చెప్పి. ఆ సందర్భంలో నాకు అందరు కూడా సలహా ఇస్తే, వాళ్ళని కొంతమంది వాళ్ళని అంటారు అధ్యక్ష, వాళ్ళ పేరేందో ఆ చిన్నపిల్లల సైకి చూసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలామంది ఉమెన్ కూడా వచ్చినారు, మహిళలు కూడా వచ్చినారు, చైల్డ్ సైకాలజీ అంటారు అధ్యక్ష, వాళ్ళని పిలవాలంటే వాళ్ళని కూడా పిలిచినాం.
ప్రతి వాళ్ళు ఆ రోజు నాకు చెప్పిన అడ్వైజ్ ఏంటంటే సార్ 5వ తరగతి వరకు పిల్లలు చిన్న ఏజ్లో ఉంటారు వాళ్ళని తీసుకుపోయి స్కూళ్ళలో వేస్తే వాళ్ళకి జ్వరాలు వస్తాయి ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది హోమ్ సిక్ అయిపోతారు పిల్లలు 5th తర్వాత వాళ్ళు మంచి పద్ధతిలో ఉంటారు ఇల్లు తల్లిదండ్రులు లేకున్నా కొద్దిగా వాళ్ళకు వాళ్ళు చూసుకోగలుగుతారు అని చెప్తే అది వా విద్యావేత్తల అధ్యక్ష రాజకీయ నాయకులు కాదు దానికి సంబంధించినటువంటి అవి ఉంటాయి అధ్యక్ష దాని పేరేమంటారు మన స్టేట్లో ఉంటుంది సెంటర్లో ఉంటుంది ఎస్సీఆర్టీలు అవన్నీ వాళ్ళందరినీ పిలిచినాం 5th లోపల చేయకండి అంటే అప్పుడు ఆలోచన చేసిన వచ్చేది అది కూడా మన అంగన్వాడీ సెంటర్లలో ఈ పిల్లలు ఉంటున్నారు కదా ఈ పేద పిల్లలు మరి అక్కడేమైనా చేద్దామా మనం ఈ ప్లే స్కూల్స్ లాగా కొద్దిగా ఇంప్రూవ్ చేద్దామా అని ఆలోచన చేసినాం అధ్యక్ష చేయలేకపోయినాం ఈ కరోనా బిరుణం వచ్చి అప్పుడు 5th నుంచి స్టార్ట్ చేసినాం ఈరోజు మేము ఇక దాన్ని డబ్బా కొట్టుకు ఊక డబ్బా కొట్టుకుని కాదు అధ్యక్ష ఇండియాలోనే ఎక్కడ లేనన్ని గురుకుల పాఠశాలలు మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష ఒక హంబుల్ బిగినింగ్ చేసినాం మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం వాటిల్లో చాలా చక్కగా కొన్ని అయితే ఉండి కూడా లేని సమానంగా ఉండే అయితే బ్యాక్వర్డ్ క్లాస్ కోసం అసలు లెక్క అవి బేకారుండే ఏదో కొన్ని ఉండే 5వ 10వ అవి లెక్కలు లేకుండే ఇలా చాలా పెద్ద ఎత్తున దాని మీద డబ్బు ఖర్చు పెడతా ఉన్నాం మిత్రులు జీవన్ రెడ్డి గారు చెప్పిన వారు మాట్లాడినప్పుడు 125,000 ఖర్చు పెడుతున్నాం పర్ స్టూడెంట్ అని చెప్పి ఇట్స్ ఎ ఫ్యాక్ట్ మంచి స్టాండర్డ్లో ఆ పిల్లలు చదువుకుంటూ ఉన్నారు కాబట్టి బట్టి గారిది KG-2 PG అంటే ఆ కేజీ నుంచి 5th వరకు ఉన్నటువంటి ప్రాబ్లం అది ఉంది మీకు ఇంకేవాళ్ళని చెప్తే మీరు నాకు చెప్పండి సలహా ఒకవేళ వీలైతే సపోర్ట్ చేద్దాం ఇక్కడ సూచన మంచిదండి అది నాకు నచ్చినటువంటిది ఆ పిల్లలు ఎంత పైకి వస్తే అంత బాగుంటుంది కాబట్టి దానిలో ఉన్నటువంటి రీజన్ అది అదేవిధంగా మీరు ఇంకో 2-3 విషయాలు చెప్పారు ఒక ఆయన ఎవరో రిటైర్డ్ ఆర్మీ వ్యక్తి నిజామాబాద్ జిల్లా ఆ జిల్లా మంత్రి గారు రాసుకున్నారు దాన్ని తప్పకుండా మంచిగా చేస్తారు అధ్యక్ష అదేవిధంగా నేను మొన్ననే చెప్పిన మీకు ఆయన మీరు మళ్ళీ రిపీట్ చేసినారు ఈరోజు అసైన్డ్ ల్యాండ్స్ పేదలవి ఎంతవరకు వీలైతే అంతవరకు అన్లెస్ దేర్ ఇస్ ఎ కంపల్షన్ తీసుకోవద్దనే ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది అధ్యక్ష ఒకవేళ దమ్మన తీసుకుంటే ఇతరులకు ఎంత కాంపెన్సేషన్ ఇస్తారో వాళ్ళకు కూడా అంత ఇవ్వమని కూడా చెప్పినాం అధ్యక్ష డెఫినెట్గా బట్టి గారు అన్న సెంటిమెంట్ నాకు కూడా ఉంది భూమి చాలా విలువైనది కాబట్టి అవకాశం ఉన్న మేరకు ల్యాండ్ టు ల్యాండ్ వాళ్ళకు అసైన్మెంట్ ల్యాండ్ తీసుకుంటే దానికి సమానంగా వేరే ల్యాండ్ అని ఏమని కూడా చెప్పినాం అధ్యక్ష అదే ప్లేస్లో ఇంకేదైనా గవర్నమెంట్ ల్యాండ్ నాన్ అసైన్ ఉంటే అది వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళకు ఉంటుంది వాళ్ళకు ఉండిపోతుంది ఆస్తి అని కూడా చెప్పినాము ఒకవేళ ఏదైనా అనవసరంగా తీసుకుంటా ఉంటే మీ దృష్టికి వస్తే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా దాన్ని నిరోధిస్తాం ఐఎమ్ విత్ యూ యాజ్ ఫర్ యాజ్ దట్ ఈస్ కన్సర్న్ ఒకవేళ కంపల్సరీ తీసుకుంటే ఇతరులకు ఇచ్చే కంపెన్సేషన్ వాళ్ళకి ఇస్తారు అధ్యక్ష సమానంగా అదేవిధంగా ఒకవేళ అవసరం లేకుంటే దాన్ని తప్పకుండా ఆపమని చెప్పినాం దాన్ని ఫాలో చేస్తాం అధ్యక్ష అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం జరుగుతూ ఉంది వాళ్ళ ఇళ్ల స్థలాల గురించి చెప్పినారు కొన్ని కాలనీసు సర్టిఫికెట్లు గతంలో ఇచ్చిన పొద్దున్నే సబిత గారు కూడా నాకు చెప్పినారు అంటే వాళ్ళ కాలంలో వాళ్ళ తరహాకి ఇచ్చిన అధ్యక్ష ఎలక్షన్ వస్తే మంచి పెడతారు సర్టిఫికెట్లు అవి ఏంటంటే 60 గజాలు ఇచ్చినారు 100 గజాలు ఇచ్చినారు 150 గజాలు రకరకాలుగా ఇచ్చినారు చాలామంది మా ఎమ్మెల్యే దగ్గర వస్తారు మాకు సర్టిఫికెట్ ఉన్నది సార్ జాగా కూడా ఉన్నది కానీ మాకు జాగా చూపిస్తలేరు మాకు పర్మిషన్ ఇస్తలేరు ఈరోజే సబిత గారు నా దృష్టికి తెచ్చారు అక్కడ మహేశ్వరం ప్రాంతంలో అక్కడ మన వారి వారి జిల్లాలన్న సమస్య వారు చెప్తే నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది అధ్యక్ష వారికి కూడా రిక్వెస్ట్ చేసినాను నేను ఆ ఇద్దరు జిల్లా కలెక్టర్లు ఈ సమస్య ఎక్కువ హైదరాబాద్ చుట్టూ ఉంటుంది కాబట్టి చేయండి మిగతా జిల్లాలు కూడా ఉండొచ్చు ఇక్కడ మటుకు మీరు ఇమీడియట్ రివ్యూ చేయండి చీఫ్ సెక్రటరీ గారితో కూర్చొని ఆ ఇద్దరు జిల్లా కలెక్టర్లను పిలిపించండి అట్లా ఇవ్వబడి సర్టిఫికెట్లు ఇవ్వబడి భూమి ఉంటే మాత్రం ఇమీడియట్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వమని చెప్పినాం 100% వాళ్ళకి ఇచ్చేస్తాం అధ్యక్ష దాంట్లో డౌట్ అవసరం లేదు నాకు తెలిసి బట్టిగారి డబుల్ బెడ్రూమ్ కట్టే చోట గవర్నమెంటే తీసుకొని జాగా ప్రభుత్వ జాగాలు తీసుకొని అక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు లేదా గత ప్రభుత్వాలు ఇచ్చిన కాడ కాలనీ రూపంలో ఉన్న కాడ అక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా అధ్యక్ష హౌసింగ్ మీద 4-5 సంవత్సరాలు గత ప్రభుత్వాలు ఖర్చు పెట్టిన డబ్బు డబుల్ బెడ్రూమ్స్ ముందు మేము శాంక్షన్ ఇచ్చిందండి 1920,000 కోట్ల రూపాయలు దాని కాస్ట్ అట్లా ఉంది హైదరాబాద్లో కొన్ని చోట్ల 9-7 స్టోరీడ్ లిఫ్ట్ పెట్టి కడతా ఉన్నారు అధ్యక్ష దాని కాస్ట్ 11 లక్షలే పోతా ఉంది శ్రీనివాస్ యాదవ్ గారి కాన్స్టిట్యున్సీలో కట్టి కొన్ని ఇనాగరేషన్ కూడా చేసేస్తున్నారు ఒకడైతే నేనే చేసినాను మిగిలిన ఈ మధ్య వాళ్ళు హైదరాబాద్ మినిస్టర్లు తీసుకున్నారు కాస్ట్ ఇట్లుంది వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతకాలి మంచిగా బతకాలి అనే ఉద్దేశంతో ఇచ్చినాం అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా
గతంలో జరిగిన అరాకిరి నూరు ఇండ్లు అవసరం ఉంటే 140 ఇండ్లు శాంక్షన్ చేశారు అధ్యక్ష మంతెన నియోజకవర్గంలో. మళ్ళా చెప్తా ఉన్నాను, 140% ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ బిన్ శాంక్షన్. ఇది కొద్దిగా ఘోరంగా పరిణమించింది. పట్టుకుందామంటే ఎవరు దొరకరు అధ్యక్ష కాగితాల మీద. ఆ పేదవాళ్ళు ఉంటారు పాపం లబ్ధిదారు, మధ్యలో భోంచేసిన వాళ్ళు భోంచేసింది పోయింది, వాళ్ళ పేరు ఎక్కడ లేదు. ఎంతమంది పట్టుకోవాలి మేము? భయపడ్డాం మేము. మా ఎమ్మెల్యేలందరూ కూడా నేను ప్రార్థించిన, దయచేసి దీనిలో చాలా పెద్ద గఫలా ఉంది, ఆ సెలక్షన్ ఎవరికొచ్చినా మీ కాన్స్టిట్యూషన్ వస్తుంది కదా, మనకి ఎందుకు ఆ పెంట, అధికారులు చేయనియండి, అధికారులు తప్పు చేస్తే శిక్షిస్తాం, కాబట్టి మీరు దానిలో కలగజేసుకోకమని చెప్పి ఇప్పటిదాకా చేసుకోలేదు అధ్యక్ష. కానీ శాసనసభ్యులందరూ కూడా నన్ను ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. చాలామంది కొంత గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు జాగాలు కలిగి, చాలామంది వాళ్ళ సొంత జాగాలని కట్టుకుంటామంటున్నారు. వాళ్ళకు కొంత డబ్బు నిర్ణయం చేసి ఇస్తే కట్టుకుంటారని చెప్పినారు. ఆ స్కీమ్ వర్కౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష, ఎన్నికల్లో మేము కూడా చెప్పినాం. కరోనా వచ్చి వాస్తవం కదా డిలే అయింది, బడ్జెట్లో కూడా పెట్టినాం, ఈసారి ప్రావిజన్ కూడా పెట్టినాం. 100% ఆ స్కీమ్ త్వరలోపలనే ప్రారంభిస్తాం. ఎందుకోసం అంటే ఆశతో ఉన్నారు పాపం ప్రజలు, ఆశపడి ఉన్నారు కాబట్టి కాన్స్టిట్యూన్స్కి 1000, 1500 ఎన్ని అనో ఆలోచన చేస్తాం, దాన్ని తప్పకుండా టేకప్ చేస్తాం అధ్యక్ష. ఆ కన్సర్న్ మాకు కూడా ఉంది. రెండవది, అసెంబ్లీ అని చెప్పారు వారు, అబ్దుల్లాపూర్ మెట్రో కూడా మీరు ప్రత్యేకమైనది ఒకటి చెప్పారు, అది రాసుకున్నారండి, తప్పకుండా నేనే స్వయంగా పరిశీలిస్తాను, ఐ విల్ గెట్ ద రిపోర్ట్. వాళ్ళకి అన్యాయం కాకుండా చూస్తాం. అక్కడ ఎమ్మెల్యే గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కాన్స్టిట్యూన్సీ, అది అక్కడ ఏం జరుగుతా ఉందో నాకు తెలియదు వాస్తవంగా, అదొకసారి నేనే పరిశీలన చేసి ఆ పేదలకు అన్యాయం జరగకుండా చూస్తాను తప్పకుండా, వాళ్ళ దాంతోనే మేము చేస్తాం. ఇంకో మాట అధ్యక్ష, చివరిగా వారు చెప్పింది, వారు ముందు మంచిగానే మాట్లాడితే లాస్ట్ కొంచెం అని చెప్పినారు, ఫీల్డ్ అసిస్టెంట్స్ విషయంలో ఒక మాట చెప్పినారు వారు, మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళని క్షమించాలన్నారు. ఈ కఠినమైన వద్దు వెనకే వదిలిపెడతారు. ఎందుకు అంటే అధ్యక్ష, ఇది ఏమైందంటే పంచాయతీరాజ్ వ్యవస్థకు ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థలాగా రూపకల్పన జరిగింది. ఇండియా మొత్తంలో కూడా కంప్లీట్గా గ్రామ పంచాయతీలు చేస్తాయి అధ్యక్ష, ఏది ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాలు, అది వాళ్ళ హక్కు, వాళ్ళ రైట్. అక్కడ సర్పంచ్ గారు ఉన్నారు, ఎంపీటీసీ గారు ఉన్నారు, మండలంలో ఎంపీపీ గారు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉన్నారు, వాళ్ళు లోకల్ బాడీస్, ఎలక్టెడ్ లోకల్ బాడీస్, వాళ్ళు చేయాలి ఆ పని, వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి, తప్పులు తక్కువ జరిగే అవకాశం ఉంటుంది. గ్రామ పంచాయతీ నిధులకు ఆ నిధులు జోడించుకొని కూడా అభివృద్ధిని కొద్దిగా ఇన్వడింపడి చేసుకుంటారు, ఇటువంటివన్నీ ఉంటాయి. నిజానికి కూడా వాస్తవంగా చెప్పానంటే, వాస్తవం చెప్పానంటే ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిన తర్వాతనే బ్రహ్మాండంగా ఈరోజు ఆ నిధుల వినియోగం పెరిగింది అధ్యక్ష, బాగా పెరిగింది. పని దినాలు పెరిగినాయి, డబ్బుల వినియోగం పెరిగింది, అసెట్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. అంతకుముందు అసెట్స్ లేవు, గొల్లవారి వీధి నుండి దళితవాడకు, దళితవాడ నుంచి గొల్లవారి వీధికి ఇటుకెళ్ళి అటువాడు పోసుడు, అటుకెళ్ళి ఇటువాడు పోసుడు, ఇటువంటి అక్రమాలు కూడా జరిగినాయి, కొన్ని దృష్టి కూడా వచ్చినాయి. ఏదైనా వారు చెప్పిన దాన్ని నేను గమనిస్తే అధ్యక్ష పరిశీలన చేస్తాం, అనేక మందికి మంచి చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఉద్యోగులు కాకపోయినా మేము ఉద్యోగులం అనే ఒక భ్రమలో ఎవరో వచ్చే ఉచ్కాయించితే పోయి స్ట్రైక్ పోయినారు, రామ వాళ్ళ వాళ్ళని వెళ్ళి తీసుకెళ్ళి అధ్యక్ష వాళ్ళే వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని తీసుకోమంటున్నారు. దాన్ని విచారిస్తాం, ఒకవేళ అవకాశం ఉంటుందా మరి ఎట్లుంటుందో ఆలోచన నేను తప్పకుండా చేస్తా అధ్యక్ష. లాస్ట్లో వారు ఒక మాట ఏమన్నారంటే, మీరు ఏ కొత్త నీళ్ళు తెచ్చిందండి హైదరాబాద్ కానీ, మరి ఎందుకు తెలియదండి నాకు అర్థం కాదు. భట్టి గారు ఇక్కడ ఏంటంటే, మీరు బయట ఉన్న ఇంతకుముందు ఫస్ట్ మాట్లాడుతుంటే నీళ్ళు ఎన్ని తెచ్చినాము ఎవరు తెచ్చినాను కాదు, మీరు ఇయ్యాల నీళ్ళు మేము ఇస్తాను అది తేడా. దట్ ఈస్ ద డిఫరెన్స్. మీకు మేనేజ్మెంట్ స్కిల్ తక్కువ ఉండే. ఇంకోటి రెండవది, మేము నీళ్ళు తినేలేదనే మాట కూడా కరెక్ట్ కాదు, 100% మొన్ననే శాంక్షన్ చేసినాం, బడ్జెట్లో పెట్టినాం, హౌస్లోనే పెట్టినాం. శుంకిశాల నుంచి నాగార్జున సాగర్ నుంచి 40 TMCలు తీసుకురావడానికి కొత్త ప్రాజెక్టు మంజూరు చేసినాం. నిన్ననే ఆ మున్సిపల్ మంత్రి కూడా ఇక్కడ చెప్పినారు, ఇక్కడ మన శామీర్పేట దగ్గర ఇంకో కొత్త రిజర్వాయర్ కూడా మంజూరు చేసినాం, మల్లన్న సాగర్ని అనుసంధానం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే చాలా స్టెప్స్ తీసుకుంటే తప్ప ఇలా ఈ స్టేజ్ రాలే, ఆ విధంగా చేసినాం. మీరు చేయలేదని ఎవరంటే దేశాన్ని పరిపాలించింది మీరైతే నాకు అర్థం కాదు. మీరు మంచిగా చేయలేదన్నా కానీ మొత్తమే చేయలేదని మేము అన్నామా? కరెంటు మీరేం చేసిందని అంటారు, మీరు ఇయ్యలే మేము ఇచ్చినాం కానీ అంతే డిఫరెన్స్. కరెంటు మీరు ఇయ్యలే మేము ఇచ్చినాం, ఇస్తున్నాం, అది ప్రజలకు తెలుసు.
అదే పదే మీరు అని మళ్ళీ మీరే దాన్ని దెబ్బతింటారు తప్ప మాకు నష్టం రాదు. మీ దానిలో కొంచెం ముఖ్యమంత్రులు నాతో రెండు ఎంత దొడుగున్న ముఖ్యమంత్రులు ఉండి మీ దానిలో అప్పుడ మేధావులు ఉండ్రి. మీరు కాక ఇంకా వేరే పార్టీ అయితే ప్రపంచ మేధావి ఉండే. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఆ ప్రపంచ మేధావి గారు ఇయ్యలే, మీరు ఇయ్యలే. 30 ఏళ్ళుగా ఏడిపించారు కదా మనందరం. అసెంబ్లీలో పోతుండే అధ్యక్ష రోజశేఖర్ మంత్రి ఉండే పెద్ద జోకు. వారు విద్యుత్ శక్తి మంత్రి ఉండే వారు ఏం అంటే ఎంతవరకు పోయిందంటే విద్యుత్ శక్తి పంచాయతీ 2 ఏళ్ళలో మంచిగా వేసి ఇస్తా లేకపోతే ఈ శాసనసభలు ఉరేసుకుంటామని అధ్యక్ష శాసనసభల్ని రాలే పాప ఆయన రాశారు మరి రాలే. ఆయన ఏం చేసిండు మధ్యాహ్నం చేశాను మంచిగా తాడు బ్రీఫ్ కేసులు వేసుకొని తెచ్చుకొని వచ్చిన అధ్యక్ష తాడు తెచ్చుకున్నాడు ఆయన రోజశేఖర్. నేను మెంబర్గా ఉన్నా, నేను అపోజిషన్లో ఉన్నా, అక్కడ కూర్చున్న పట్టికారు కూర్చున్న అక్కడ. మళ్ళీ మేమే అందరం గడబడి చేసే నువ్వు పెద్ద మనిషి అని కూడా చేయకూడదు అని చెప్పి తసిపా చేసుకుని ఏదో బయటపడ్డమే. ఇవన్నీ జరిగినాయి. మనం అందరం కూడా విక్టిమ్స్మే, వీఆర్ ఆల్ విక్టిమ్స్. నేను కూడా మేమేదో గొప్పతనం చేసామని చెప్తాను అధ్యక్ష. నేను అడిగిన పిలిచే వాళ్ళను ఏమైనా నిజంగా ఇవ్వగలిగిస్తలేమా లేకపోతే ఇవ్వలేమా ఏంది పరిస్థితి అని అడిగితే వాళ్ళు చెప్పినారు చాలా కారణాలు. దాన్ని అంతా బ్రిడ్జ్ చేసినాం, దాదాపుగా 20,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇవాళ నేను ఇచ్చిన పద్ధతిలో పవర్ మీద ఎక్స్పెండిచర్ ఉంది అధ్యక్ష. అద్భుతమైన పైసలు దాని కూర్పు, దానికి డబ్బులు నిధులు సమకూర్చాలి. అవన్నీ చేసినాం కాబట్టి ఇలా మంచిగా ఫస్ట్ క్లాస్ క్లీన్ పవర్ వస్తూ ఉంది, ప్రజలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీరు మమ్మల్ని దీవించండి. ఇంకా ముందరికి కూడా మీరు చెప్పినటువంటి యాదాద్రి అయిపోతే మీరు ఇంకోటి మర్చిపోయినారు. కేంద్రము రాష్ట్ర విభజన చేసిన నేనే పోరాటం చేశాను రోజు. ఎన్టీపీసీ నుంచి ఎక్స్క్లూజివ్లీ తెలంగాణ కోసమే 4,000 మెగావాట్ల పవర్ స్టేషన్ కావాలని పెట్టించినాం అధ్యక్ష. అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, త్వరలో దాని ఫలితాలు కూడా అందుతాయి. యాదాద్రి ఎన్టీపీసీ ప్లస్ భద్రాద్రి కంప్లీట్ అయిపోతే చాలా తెచ్చినామండి. మీరు విస్తరిస్తారు, మీరు సోలార్ మీ దగ్గర 0 ఉండే మీ ప్రభుత్వంలో మేమేళ దగ్గర దగ్గర 3.5 మెగావాట్ల పైసలు తెచ్చినాం. అది అడిషన్ కాదా అండి? న్యూ అడిషన్ కాదా? వీ హావ్ బ్రాట్ ఇట్. మేము మొత్తమే తేలేదు అన్నట్టు కాదు. అట్లా అనేక ప్రయత్నాలు చేసిన దాని మూలాన డెఫినెట్గా మంచి క్లీన్ పవర్ ఈరోజు ఇవ్వగలుగుతూ ఉన్నాం. దాన్ని బట్టే పరిశ్రమ వాళ్ళు వస్తూ ఉన్నారు, ఐటీ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇంకా కూడా అది కొనసాగించే అవసరం ఉంది. ఆ రకంగా దాన్ని డెఫినెట్గా బాగా చేస్తాం. మీరు చెప్పిన సూచనలు పరిగణనలోకి తీసుకుంటాం మేము. అక్బర్ గారు కూడా చెప్పినారు, వారికి నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఏం చేసింది ప్రభుత్వం అంటే ఈ బుక్కే సాక్ష్యం, ఆడిటెడ్ ఫండ్స్ ఇండియాలో ఏ రాష్ట్రంలో జరగని పనులు జరుగుతున్నాయని చెప్పి వారు చెప్పినారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కొన్ని పనులు కూడా వారు చెప్పినారు. ఉస్మానియా హాస్పిటల్ గురించి చెప్పినారు. ఈ వక్ బోర్డు మీద చేసే ఎంక్వైరీ 1 ఇయర్ లోపల కంప్లీట్ చేయాలని చెప్పినారు. 100% చేయిస్తాం, ఆదేశం ఇస్తాం, స్టాండింగ్ ఆర్డర్స్ కూడా ఇస్తాం. ఉస్మానియా హాస్పిటల్ కూడా దాన్ని ఏ పద్ధతిలో చేయాలనో ఆలోచన చేసి అక్కడ కూడా మొదలు పెడతాం అధ్యక్ష. హోంగార్డ్స్కు గురించి వారు చెప్పినారు. హోంగార్డ్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే ఇండియా మొత్తంలో ఎక్కడ ఇవ్వని శాలరీస్ ఇక్కడ ఇస్తాం అధ్యక్ష, మానవీయ కోణంలో. అదేవిధంగా పెంచినాం. ట్రాఫిక్ పోలీసులు ఉంటారు అధ్యక్ష, ట్రాఫిక్ పోలీసులకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రిస్క్ అలవెన్స్ ఇయ్యరు. 30% అలవెన్స్ వాళ్ళకి ఇస్తాం అధ్యక్ష, వాళ్ళ బేసిక్ పేలో. దేర్ ఇస్ నో వేర్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా, బట్ ఓన్లీ తెలంగాణ ఇంప్లిమెంట్స్ దాట్. హయ్యెస్ట్ పేడ్ హోంగార్డ్స్ ఇలా ఇండియాలో అక్కడ ఉన్నారంటే తెలంగాణలో ఉన్నారు అధ్యక్ష. వీఆర్ ఆల్రెడీ గివింగ్ దెమ్ ఫెయిర్లీ గుడ్ శాలరీస్. అట్లా ప్రతిసారి పీఆర్స్ ఇచ్చినప్పుడు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా వారు లాస్ట్ పాయింట్ కింద సెక్రటేరియట్ మసీద్ గురించి చెప్పినారు. సెక్రటేరియట్ నిర్మాణం కోసం కూల్చివేతలు చేసే సమయంలో అక్కడ రెండుండేటి అధ్యక్ష, ఏది గుడి ఉండేది మసీద్ కూడా ఉండేది, రెండు కూడా దెబ్బతిన్నాయి. ఆ రోజు నేను తామీ చేసినాను, అప్పుడు చిన్న ఉండేటివి, ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా బ్రహ్మాండమైనటువంటి ఆలయం నిర్మిస్తాం, అదేవిధంగా మసీద్ కూడా నిర్మించి ఇస్తామని చెప్పి చెప్పినాం. తప్పకుండా ఇస్తాం అధ్యక్ష. ఇక్కడ సెక్రటేరియట్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు, అక్కడ ఉద్యోగులు ఇంకా రాలేదు. దానికి తప్పకుండా సెక్రటేరియట్ నిర్మాణంతో పాటు వాటిని కూడా చేసిస్తాం. అందరినీ చూసే ప్రభుత్వం కాబట్టి ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయం అధ్యక్ష, అటువంటి అవసరం లేదు. బట్టి విక్రమార్క గారు ఇంకో మాట చెప్పినారు, మన డయాలసిస్ సెంటర్స్ పెంచమని చెప్పి వారు అన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా చెప్పినారు, గతంలో కేవలం హైదరాబాద్ సిటీలో మాత్రమే 3 డయాలసిస్ సెంటర్లు ఉండేటి అధ్యక్ష. మేము ఇంకా 38 పెంచినాం అధ్యక్ష.
తొలి విడతలో ఒక 38 పెంచినాం. దాంతో ఇప్పుడు మొత్తం సంఖ్య పాతవి కొత్తవి కలిపి 41 చేరిందండి. వాటికి బస్ పాసులు కూడా ఒక 10,000 మందికి ఆల్రెడీ ఇచ్చారు పేషెంట్కి. ఆ సమీపంలో గతంలో వారి ఆయామల్ని ఎంత దూరం ఉన్నా హైదరాబాద్ దాకా వచ్చి డయాలసిస్ చేసుకునే పరిస్థితి, కానీ ఇప్పుడు మేము ప్రజల సమీపానికి తీసుకెళ్ళినాం. అదేవిధంగా వాళ్ళకి బస్ పాసులు కూడా ఇచ్చినాం. 10,000 పీపుల్ ఆర్ అవేలింగ్. ఇంకా ఎవరన్నా దాన్ని మీకు కంప్లైంట్ చేస్తే మీ దృష్టిలో ఉంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఇస్తారండి, ఆదేశాలు కూడా ఇస్తాం. ఆ విధంగా దానికి ఇబ్బంది ఏం లేదు. మానవీయ కోణంలో వాళ్ళని చూడాలి కాబట్టి ఆ విధంగా చేస్తాం. మీరు కోరినట్టు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కోరినట్టు ఇంకా ఈ సంఖ్యను పెంచేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. నాకు తెలిసి నాకుండే పరిజ్ఞానాన్ని బట్టి ఈ యొక్క మిషన్ భగీరథ పుణ్యమాని ఈ బీమారి తగ్గాలి అధ్యక్ష, కిడ్నీల బీమారి కొద్దిగా తగ్గాలి. కానీ అక్బరుద్దీన్ గారు చెప్పిన డయాబెటీస్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని చెప్పినారు. కారణాలు నాకు తెలియదు, నాకు వైద్య విషయం లేదు అధ్యక్ష, పరిజ్ఞానం లేదు. మొత్తం మీద తప్పకుండా వారికి అద్భుతంగా సాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. లాస్ట్లో ఒక మాట అక్బరుద్దీన్ ఓవైసీ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సరే రాజశేఖర రెడ్డి గారితో కొంత చేసి ఉండొచ్చు, కానీ రాజశేఖర రెడ్డికి టైం పేహి కాఫీ నుక్సాన్ హువా హమారా తెలంగాణ మిల్కియత్ కా మే యాద్ దిలానా చాహుంగా. మై స్పీకర్ సాహబ్ కా పర్మిషన్ బిల్ ఉన్న నామ్ లేనే కలి జోకి ఆప్నే పర్సన్ జహా కహా తా మై నహీ తా లేకిన్ మేరే పాస్ పూరే రికార్డ్ మేరే పాస్ ఆ గయా. ఆప్నే క్యా క్యా ముతాలబే కియా తా, క్యా క్యా మాంగా తా, క్యా క్యా డిమాండ్ కియా తా, ఉస్మే మైనే దేఖా తా. మరి మేరా గుజారిష్ ఇత్నా హీ హై, వో ఆప్కా మర్జీ హై, జిస్కా చాహే ఆప్ తారీఫ్ కర్ సక్తే హై, ఆప్కా హక్ మే హై. లేకిన్ యే బతానా జరూర్ చాహుంగా, ఉసీ కే జమానే మే ఏక్ జీవో నికాలా గయా, ఉసీ కే తహత్ హజరత్ హుసేనీ షా వాలీ కా దర్గా కా జమీన్ లాంకోల్స్ కు దియా గయా. ఏ సచ్ హై, బియావానీ కా దర్గా చేవెల్లా మే ఉసీ కే జమానే మే బిక్నే కే లియే రఖే హమ్ జాకే లడే వహాన్ పే, హమారే మహమూద్ భాయ్ కే సాథ్ జాకే సవో ముసల్మాన్ జాకే వహాన్ పే లడే హమ్ లోగ్ ఉస్కో రోక్ దియే. యహాన్ తక్ కే గుట్టల బేగంపేట్ కే మస్జిద్ కా జమీన్ 70 ఎకర్ జమీన్ భీ కబ్జా కర్నా చాహ రహే థే, బేచ్నా చాహ రహే థే ఉసీ జమానే మే ఉన్కే ఆశీర్వాద్ సే హమ్ గయే వహాన్ పే, 400-500 లోగ్ హమ్ గయే, హమారే మహమూద్ భాయ్ హమారే సాథ్ థే అజిటేషన్ కే దౌరాన్ హమ్ జాకే లడే వహాన్ పే ఉస్కో రోకే, హమారే మిల్కియత్ ఆజ్ మహఫూజ్ హై. ఇసలే మే ఆప్సే ఇతనా హీ గుజారిష్ కరుంగా, జిస్ ఇన్సాన్ నే తెలంగాణా కా హర్ చీజ్ మే హమారే సాథ్ నాఇన్సాఫీ కియా, కాఫీ పానీ కే మసలే మే, ఫండ్స్ కే మసలే మే, హర్ చీజ్ కే మసలే మే, ఉన్కా అగర్ తెలంగాణా హైవాన్ మే తారీఫ్ హోతా హై తో తోడా హమే తాజుబ్ హోతా హై, బస్ ఇతనా హీ మే కహనా చాహుంగా. ఔర్ ఆప్నే జో కహా హై బాకీ చీజే ముకమ్మల్ తౌర్ పర్ హమ్ కడెంగే. ఆప్నే జో భీ సామ్నే రఖా హై, ఆప్కే మైనార్టీ వెల్ఫేర్ కే టైమ్ పే మై నహీ తా లేకిన్ పూరే మినిస్టర్ నే నోట్ కర్ లియా, మేరే పాస్ ఆ గయా, మహమూద్ భాయ్ బైఠే థే ఉస్ దిన్ పూరా, ఆప్ జో ఉర్దూ మే భీ కహే థే పూరా ట్రాన్స్లేషన్ దేకే ముజే దే ది, ఉన్ చీజో పర్ జరూర్ గౌర్ కరెంగే. ఔర్ ఆప్నే జో జో చీజో కే బారే మే కహా హై, హమారే జో కల్చరల్ సెంటర్ హై ఔర్ కుచ్ చీజే బడానే హై ఔర్ నో నో సాదా బైనామా కా జో బాత్ హై జో నోటరీ పే ఉన్ గరీబో కా భీ జో బాత్ హై, మై జల్ద్ సే జల్ద్ మీటింగ్ బులాఊంగా, ఉస్మే హిందూ భీ హో సక్తా హై, ముసల్మాన్ భీ హో సక్తా హై, కోయి భీ గరీబ్ హో సక్తా హై. 58 కే తహత్ హమ్నే కాఫీ కుచ్ కియా హై, అభీ జో లోగ్ బచే హై ఉన్కా భీ కర్ దేతే హై, కోయి ఎత్రాజ్ నహీ హై సర్కార్ కో, జబ్ గరీబ్ కా మదద్ హోతా హై తో ఉన్కే లియే కాఫీ అచ్చా భీ హో జాతా హై, ఉస్ ప్రాపర్టీ కా వాల్యూ భీ ఆ జాతా హై, ఉస్ ఫ్యామిలీ సేఫ్ భీ హోతా హై. ఇస్లియే హమే పూరే హమ్దర్దీ హై ఉన్ లోగో కే సాథ్, ఉన్ గరీబో కే సాథ్ ఆప్నే రిప్రజెంట్ కియా. జరూర్ మీటింగ్ బులా కే శహర్ కే సారే హిందూ ఔర్ ముసల్మాన్ ఎమ్ఎల్ఏస్ కు బులా కే సబ్కో బిఠా కే హర్ హర్ కాన్స్టిట్యూన్సీ కే లియే వో కామ్ ఆ జాయేగా, ఏక్ టైమ్ దే దేతే హై ఫిర్ ఏక్ కట్ ఆఫ్ డేట్ దే దేతే హై. ఔర్ ఏక్ బాత్ ఆప్నే యే భీ కహా కే 57 ఇయర్స్ కా హమ్నే జియో ఇష్యూ కర్ దియా, అప్లై కర్నే కే లియే బోలా, జో వజీఫా దేతే హై పెన్షన్ దేతే హై ఉన్కే లియే ఆప్ కుచ్ కట్ ఆఫ్ డేట్ బడానే కే లియే బోల్ రహే హై, కుచ్ లోగ్ నహీ కర్ పాయే ఉన్కే ఇల్మ్ మే నహీ తా బోల్ కే. మై యే భీ చీఫ్ సెక్రటరీ సాహబ్ సే బాత్ కర్తా హూం, అగర్ హో సకే తో కల్ పర్సూ హీ ఉస్కో కట్ ఆఫ్ డేట్ ఔర్ ఏక్ 15 దిన్ కా మొహలత్ దేతే హై, ఆప్ సబ్సే కహియే జిన్ జిన్ కో అప్లై కర్నా హై వో లోగ్ అప్లై కరే. ఔర్ నయా రేషన్ కార్డ్ భీ హమ్ హాల్ మే కరీబ్ కరీబ్ ఏక్ 3,90,000 కార్డ్ శాంక్షన్ కియే హై, ఔర్ కుచ్ లోగో కే లియే అగర్ కర్నా హై వో భీ అప్లై కర్ లే, సబ్కే సాథ్ ఉన్కో భీ దియా జాతా హై దే దేంగే, జోకి హమారా వెల్ఫేర్ స్టేట్ హై. జో భూకా పైసా లోగ్ హై, జో గరీబ్ లోగ్ హై, జో రేషన్ కార్డ్ కా మాంగ్ కర్తా హై, ఐసే లోగో కో తో హమ్కో జరూర్ కర్నా హీ పడేగా. అధ్యక్ష నేను మనవి చేసినట్టుగా మీకు చార్ట్స్ అని ఇచ్చిన నేను, ఇంకా ఎక్కువ టైం నేను తీసుకోదలుచుకోలేదు. ఇక్కడ 4 రకాల పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. 1, వెల్ఫేర్ మెజర్ జరుగుతూ ఉన్నాయి, ఉపశమన చర్యలు జరుగుతూ ఉన్నాయి, మధ్యకాలిక చర్యలు జరుగుతూ ఉన్నాయి, వైద్య రంగంలో కూడా
మొన్న కోవిడ్ నేర్పిన గుణపాఠాలతోని అద్భుతమైన విధంగా ఆక్సిజన్ ప్రొడక్ట్ చేస్తా ఉన్నాం ఆక్సిజన్ బెడ్స్ అని హాస్పిటల్ బెడ్స్ అని మార్చుతా ఉన్నాం ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతా ఉంది 500 టన్స్ ఆఫ్ ఆక్సిజన్ మన దగ్గరనే ఉంటది దాని పద్ధతితో పాటు ఇవన్నీ కూడా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తా ఉన్నాం మా మిత్రులు కూడా ఎమ్మెల్యేలందరూ బాగా డిమాండ్ చేస్తా ఉన్నారు అప్గ్రేడేషన్ ఆఫ్ హాస్పిటల్స్ అని ఒక 10,000 క్రోర్స్ తోని ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు స్పెషల్ ఫోకస్ దేవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం వాటన్నిటిలో భాగంగా అవన్నీ కూడా వస్తాయి అధ్యక్ష కొన్ని చోట్ల బిల్డింగ్లు వస్తాయి కొన్ని చోట్ల 30 బెడ్ 100 బెడ్ అవుతుంది కొన్ని చోట్ల ఇంకా జరుగుతుంది మెడికల్ కాలేజీ కూడా గతంలో మొత్తం చరిత్రలో కేవలం 4-5 మాత్రమే ఇక్కడ మెడికల్ కాలేజీ ఉండే గవర్నమెంట్ 12 కొత్త కాలేజీలు మంజూరు చేసినాం అధ్యక్ష నేను హామీ ఇస్తా ఉన్నా తప్పకుండా కొత్తగా ఏర్పాటైన అన్ని జిల్లా కేంద్రాలలో మెడికల్ కాలేజీలు తెస్తది అది టిఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క పద్ధతని కూడా మనం చేస్తా ఉన్నా అధ్యక్ష ఆ విధంగా ఉపశమన చర్యలతో పాటు సంక్షేమ చర్యలతో పాటు మధ్యకాలిక దీర్ఘకాలిక ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి భారీ ప్రాజెక్టుల నిర్మాణం కూడా జరిగిపోతా ఉంది అన్ని కూడా శాశ్వత ప్రయోజనాలు జరుగుతూ ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే మాట మనం చేస్తాను బట్టి విక్రమార్ గారిని ఇంకోలను గమనించాల్సిన విషయం మన సభంతా కూడా మనం సంతోషపడాల్సిన విషయం ఈరోజు దాదాపుగా 15 లక్షల పైచిలకు అధ్యక్ష అనేక రాష్ట్రాల కార్మికులు వచ్చి మన దగ్గర పొట్టవోసుకుంటా ఉన్నారు తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నటువంటి పని ఉపాధి మన తెలంగాణ మనుషులు సరిపోతలేరు అధ్యక్ష దానికి లేకపోతే ఎందుకు వస్తారు అధ్యక్ష ఇక్కడ బతుకుతారు లేకపోతే ఒకనాడు మనం వలసపోయిన మహబూబ్ నగర్ నుంచి కానీ ఈరోజు బయట దేశాల నుంచి బయట రాష్ట్రాల నుంచి మనకు వలస వస్తూ ఉన్నారు ఎక్కడికి వస్తారు అధ్యక్ష ఎక్కడ ఉండమని చెప్పిన పెద్దలు అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడ తెగకపారు ఏరును ద్విజుడును చొప్పడిన యూరనుండము చొప్పడకున్నట్టు యూరు చురకము సుమతి ఎక్కడనైతే ఈ ఫెసిలిటీస్ అన్ని ఉంటాయో అక్కడికే జనం బోండి లేకపోతే పోకండి అని చెప్పి అక్కడికే వస్తారు అధ్యక్ష తెలంగాణలో అప్పిచ్చేవాడు ఉన్నాడు అద్భుతమైన వైద్యం ఉంది అద్భుతమైన నీళ్లున్నాయి అద్భుతమైన కరెంట్ ఉంది అద్భుతంగా ఉపాధి ఉంది అందుకే ఇక్కడికి అందరూ వస్తూ ఉన్నారు మనం ఫోటోలు చూస్తూ ఉన్నాం వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి తెలంగాణలో నాట్లేస్తూ ఉన్నారు అధ్యక్ష ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో నాట్లేస్తూ ఉన్నారు ఫోటోలు వస్తూ ఉన్నాయి పేపర్లలో ఇది నేను చెప్పేది కాదు బీహార్ నుంచి ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర నుంచి మన కాటన్ పిక్ చేయడానికి వస్తూ ఉన్నారు అధ్యక్ష కర్ణాటక రాయచూరు నుంచి మన గద్వాల ప్రాంతానికి వచ్చి పత్తి ఎరడానికి కూలీలు వస్తూ ఉన్నారు అధ్యక్ష ఒకనాడు వలసలు పోయిన నా మహబూబ్ నగర్ జిల్లా నుంచి కర్నూలు నుంచి లేబర్ వచ్చి బ్రహ్మాండకు పత్తి ఎరడానికి కానీ ఇతర పనులకు కానీ వస్తూ ఉన్నారు అక్కడ మా మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధులు మా మంత్రులు వాళ్ళు చేసే కృషి వాళ్ళు చేసే పద్ధతికి వ్యవసాయం విస్తరిస్తూ ఉంది దానివల్ల ఇతర ప్రాంతాల బొంబాయి బస్సులు సంచరించిన మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా వేరే జిల్లాల వాళ్ళు వచ్చి కూలీ పని చేసుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష నాకు చాలా సంతోషంగా ఉంది ఏ తెలంగాణ కావాలనుకున్నామో ఆ తెలంగాణ అయ్యింది కాబట్టి మీరు దీన్ని ఖర్చు చేయకుండా దయచేసి ఇది మన తెలంగాణ మనందరి తెలంగాణ అందరం కలిసి దీన్ని ఇంకా గొప్పగా చేసుకుందాం రాజకీయాల కోసం మీరు మాట్లాడండి మేము వద్దనం మేము తప్పులు చేస్తే మీరు విమర్శించండి మేము వద్దనం వీ వెల్కమ్ యూ కానీ రాజకీయాల పేరిట మన తెలంగాణను మనం మలినం చేయటం కానీ మరొక రకంగా దీన్ని చిన్నబుచ్చే ప్రయత్నం చేయడం కానీ అది మంచిది కాదు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష అధ్యక్ష నాకు ఒక రోజు తెలంగాణ వచ్చిన కొత్తలో ఆ మెట్రో రైలు వాడు వచ్చి నా కోపం వచ్చేసింది అధ్యక్ష అతను తెచ్చిన ప్రతిపాదన ఏంటంటే రాష్ట్రం విడిపోవడం వల్ల హైదరాబాద్ యొక్క ప్రభ తగ్గిపోయింది తద్వారా మెట్రో రైలు ప్యాసింజర్లు తగ్గిపోయినరు అని కేంద్రం ఇచ్చేటువంటి వయబిలిటీ గ్యాప్ ఫండ్ కోసం నువ్వు లెటర్ ఆయన ఇచ్చాడు అధ్యక్ష నేను సెక్రటరీట్లో కూర్చోండి మల్లగిట కనబడితే అంటే బిడ్డ ఈ 6th ఫ్లోర్ కల్ కింద ఎత్తేస్తా అని చెప్పాను నువ్వు తిడితే నన్ను తిట్టు పది తిట్లు కానీ నువ్వు హైదరాబాద్ను కానీ తెలంగాణ తిడితే మాత్రం జాగ్రత్త అని చెప్పి పంపించాను లెట్ ఇస్ నాట్ కర్స్ అవర్ స్టేట్ ఫర్ ది సేక్ ఆఫ్ చీప్ పాలిటిక్స్ రాష్ట్రంలో జరిగే మంచిని మంచి అందాం మన రాష్ట్రం పెరుగుతూ ఉంది మన రాష్ట్రం అద్భుతంగా ముందుకు పోతూ ఉంది అన్ని రంగాల్లో ప్రగతిని సాధిస్తూ ఉంది ఏ రాష్ట్రంలో లేని సంక్షేమం ఇక్కడ జరుగుతూ ఉంది ఏ రాష్ట్రంలో లేని విధంగా అధ్యక్ష కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు సరే ఎవడేం మాట్లాడితే మేము పడుచుకోం అధ్యక్ష చాలా మురుగుతూ ఉంటారు అదేం పడుచుకోం మేము 3 సంవత్సరాలలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం చేసుకొని నీటి యుద్ధాలు జరిగే ఈ సమయంలో కట్టి తెచ్చినాం చూపించినాం ఇట్ ఇస్ రియాలిటీ నౌ 618 ఫీట్ల ఎత్తులో అధ్యక్ష మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ సాగర్లో నీళ్లు నెయ్యాలి 557 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి మల్లన సాగర్లో నీళ్లు నెయ్యాలి రంగనాయక సాగర్లో నీళ్లున్నాయి అన్నపూర్ణ రిజర్వాయర్లో నీళ్లున్నాయి ఈ కరువు గడ్డల మీద భువనగిరి దగ్గర కడుతున్నటువంటి నృసింహ సాగర్లో బస్వాపూర్ రిజర్వాయర్లో నీళ్లున్నాయి అధ్యక్ష
ఇవన్నీ కూడా కన్నుల ముందు ఉన్నాయి, ప్రజల కన్నుల ముందు అద్భుతమైన వెలుగు జిలుగులతో 24 గంటల కరెంట్ ఉన్నది. కాబట్టి దయచేసి రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విమర్శించకండి, రాష్ట్ర ప్రగతిని విమర్శించకండి. మనం మనది మనమే న్యూనతపరచుకోవడం అనేది గొప్పవాళ్ళ లక్షణం కాదది, ఆ విధంగా మనకు మంచిది కూడా కాదు. అధ్యక్ష, ఇక్కడ ఆధ్యాత్మిక పరిమళాలు కూడా వికసిస్తూ ఉన్నాయి. ఈ మతం ఆ మతం అనకుండా అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తూనే ఇక్కడ హిందువులు పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి ఆ దేవాలయాల నుంచి కూడా బాగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఒకప్పుడు వేములవాడ దేవస్థానం ఇరుకిరుకుగా జాగలేదు, ఏ ప్రభుత్వం కూడా సాల్వ్ చేయలే. నేనే పోయి అక్కడ విజిట్ చేసి 35 ఎకరాల స్థలం ఇప్పించినాం. ఇప్పుడు బ్రహ్మాండంగా అద్భుతంగా జరుగుతూ ఉంది. అన్ని దేవస్థానాలకు డబ్బులు ఇచ్చినాం అధ్యక్ష. అది బాసర కావచ్చు, ధర్మపురి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, కోట్లాది రూపాయలు ఇచ్చినాం. ఇలా ప్రపంచమే నిబరబోయే విధంగా అద్భుతంగా యాదాద్రి ఆలయం జరుగుతూ ఉంది. మన తెలంగాణలో అన్ని మతాలు వికసించినాయి. బౌద్ధం, వైష్ణవం, శైవులు అందరూ కూడా వచ్చినారు అధ్యక్ష. ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి సమతామూర్తి విగ్రహం రామానుజుల వారిది మన హైదరాబాద్ ముచ్చింతల్లో నెలకొంటా ఉంది. 108 దివ్య దేశాలతోని చాలా గొప్ప అద్భుతమైనటువంటి ప్రపంచంలో ఉన్న వైష్ణవులందరూ కూడా దర్శించేటువంటి ఆ పుణ్యక్షేత్రం ఇక్కడ ఆ స్వామి పేరు మీద నిర్మాణం అవుతా ఉంది. ఆయన గొప్పతనం ఏంటంటే అధ్యక్ష, రామానుజుల వారిది హిందూ మతంలో అప్పుడప్పుడు కొన్ని దురాచారాలు ప్రబలి చాందసం ప్రబలితే అట్లా కాదు, ప్రతి మనిషి అంటరాంతనం ముట్టరాంతనం ఉండకూడదు అని రివోల్ట్ చేసి అందరు అరువులే, అందరు సమానులే, అందరు ఆలయంలోకి రావాలని చెప్పినటువంటి మహాత్ముడు రామానుజుల వారి అధ్యక్ష. వారి శిష్యుడు ఆ పీఠానికి పరంపర వహిస్తున్న చిన్నజీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో ఇలా యాదాద్రి టెంపుల్ చాలా అద్భుతమైన నిర్మాణం జరిగింది అధ్యక్ష. దాన్ని చూసిన ప్రతి వాళ్ళు, ఈ మధ్యనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా చూసినారు, అనేక రాష్ట్రాల వాళ్ళు చూస్తూ ఉన్నారు, కేంద్ర మంత్రులు చూస్తూ ఉన్నారు, అందరూ కూడా చాలా గొప్పగా ప్రశంసించినారు. నేను ఢిల్లీ పోయినప్పుడు ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఆమె సున్నరం భాయిసాబ్ ఆప్నే బోత్ అచ్చా బనాయా ఆప్నే ఆహ్వానిత్ కియా ముజే మైబీ జరూర్ అవంగాని ఆయన కూడా ప్రధానమంత్రి గారు కూడా ప్రశంస చేసినారు. ఎవరిని ఆహ్వానించినా సంతోషంగా వస్తామని చెప్తా ఉన్నారు. అది రామానుజ జీఎస్ స్వామి గారి చిన్నజీఎస్ స్వామి గారి ఆధ్వర్యంలో బహుశా నేను అనుకుంటా అధ్యక్ష, అతి గొప్ప సుదర్శన యాగం ప్రపంచంలోనే ఇదివరకు జరిగినటువంటి మహాయాగం నిర్వహించి ఆ టెంపుల్ను మళ్ళీ రీఓపెన్ చేయబోతా ఉన్నాం. 2 నవంబర్ కానీ 1 డిసెంబర్ కానీ దానికి అందరూ కూడా రావచ్చు, అందరు ఆహ్వానితులే, అందరూ కూడా బ్రహ్మాండంగా రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. అంటే ఈ విధంగా అద్భుతమైనటువంటి పద్ధతిలో చాలా గొప్పగా చేసుకుంటూ ఈవెన్ ఆధ్యాత్మిక పరంగా కూడా ఏ మతం వాళ్ళని ఇవాళ కించపరచకుండా తప్పకుండా చేసుకుంటూ పోతా ఉన్నాం అధ్యక్ష. అద్భుతమైనటువంటి దేవుని పేర్లు పెట్టుకుంటూ పోతా ఉన్నాం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్, అన్నపూర్ణ రిజర్వాయర్ మొత్తం టాప్ టు బాటం అంతా భగవంతుల పేరు పెట్టాం. ఎందుకంటే దేవుని దేవాలయం తొందరగా కంప్లీట్ కావాలి, ఆ భగవంతుని చల్లని చూపు మా రాష్ట్రం మీద ఉండాలని చెప్పి పెట్టుకొని సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క సాగర్, ఏ రకమైన దాన్ని కూడా పెట్టుకుంటే ఎలా అద్భుతంగా చేసుకుంటూ పోతా ఉన్నాం. నేను ఫైనల్గా నేను కోరేది ఒకటే అధ్యక్ష, అందరి కోఆపరేషన్తోని అందరి యొక్క దీవెనలతోని అద్భుతంగా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవాళనే మన బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి రిజల్యూషన్ చేసి పంపించినాం. ఇలా సర్వాయి పాపన్నది కానీ, కొమరం భీమిది కానీ, గిరిజనులది కానీ, ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన గతంలో పోరాటం చేసిన నాయకులు, సాకల ఐలమ్మది కానీ అధికారికంగా వర్ధంతులు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా అందరి ఆత్మగౌరవాన్ని అధ్యక్ష, ఎవ్వరు ఇయ్యలే అధ్యక్ష, ఆత్మగౌరవం గురించి డైలాగులు కొట్టే తప్ప ఇయ్యలే. బీసీ కులాలలో ఉండేటువంటి 40 ఆత్మగౌరవ భవనాలు మంజూరు చేసినాం అధ్యక్ష. మా పార్టీలో కూడా అన్ని కులాల నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి రిప్రజెంట్ చేసి మా మంత్రుల ఆధ్వర్యంలో తీసుకెళ్ళేయాల 1,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఇచ్చినాం. 1,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమి మన మంచిరేవులలో, మన గచ్చిబౌలి సమీపంలో థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ విలువ చేసే భూమిని 4-4 ఎకరాలు, 2-2 ఎకరాలు, 3-3 ఎకరాలు వాళ్ళ భవనాలు నిర్మించుకోవడానికి ఇచ్చినాం అధ్యక్ష. ప్రభుత్వమే 80 కోట్ల రూపాయలు మంజూరు చేసింది, వాటి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందే మిత్రులు రమణాచారి గారు, మాజీ ఐఏఎస్ అధికారి వచ్చినారు అధ్యక్ష. అక్కడ పోయి నేను అడిగినాను వారిని, ఏమైంది బ్రాహ్మణ పరిషత్ నిర్మాణం అంటే, మిమ్మల్ని పిలుస్తాం సార్ త్వరలో శంకుస్థాపనకు. మేము ఏ కులాన్ని విస్మరించలే అధ్యక్ష, ఈ కులం ఆ కులం అనలే, అగ్రకులాలు కూడా అడిగినారు మాకు కూడా కావాలని. రావు బహదూర్ వెంకటరామరెడ్డి అధ్యక్ష, మనమందరం కూడా ప్రాతస్మరణీయుడు ఆయన, మనకు అద్భుతమైన మార్గదర్శి తెలంగాణకు. కోతవాల్ వెంకటరామరెడ్డి గారు అధ్యక్ష, ఆయన పెట్టినటువంటి రెడ్డి హాస్టల్, వాళ్ళు అడిగినారు నన్ను అప్రోచ్ అయ్యి, ఇంకో 15 ఎకరాలు ఇవ్వండి మేము ఇంకా అద్భుతంగా చేస్తామని చెప్తే వాళ్ళు కూడా 15 ఎకరాలు జాగా ఇచ్చారు. రావు బహదూర్ వెంకటరామరెడ్డి గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే రావు బహదూర్ గారు శాంక్షన్ చేసినారు, తలపెట్టి చేసినారు నారాయణగూడలో, పక్కన మెడికల్ డిపార్ట్మెంట్ జాగా ఉందంటే 1,500 గదాల జాగా అక్కడ కూడా ఇచ్చినాం అధ్యక్ష. రెడ్డి కులస్తులు వచ్చి అయితే వాళ్ళకి ఇచ్చినాం, కమ్మ కులస్తులు వచ్చి మేము కట్టుకుంటామండి మా ఆత్మగౌరవ భవనం అంటే వాళ్ళకి ఇచ్చినాం, వెలమ కులస్తులు అయితే వాళ్ళకు కూడా ఇచ్చినాం.
ఎవ్వరిని విస్మరించలేదు. ఈ కులం ఆ కులం లేకుండా కమ్యూనిటీ హాల్స్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ అనే పద్ధతిలో అందరినీ కూడా కడుపులో పెట్టుకొని యావత్తు తెలంగాణ ప్రజానీకాన్ని తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది, ముందుకు పోతా ఉంటుంది. అదే పద్ధతిలో అందరికీ సమన్యాయం చేసే పద్ధతిలో పోతుంది. అధ్యక్ష, నేను ఒకటే ఫైనల్గా చెప్పేది, ఏదైతే పెద్దలు చెప్పినారో స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంత న్యాయేన మార్గేన మహీ మహిషాం గోబ్రాహ్మణేన శుభ సమస్త నిత్యం లోకా సమస్త సుఖినోభవంతం.